సార్, స్టార్ హీరోయిన్ సమంత తనకు సోకిన మయోసైటిస్ వ్యాధికి చికిత్స చేయించుకోవడానికి కొరియా వెళ్ళింది సార్. అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ఆమె హైదరాబాద్ తిరిగి రాగానే ఆమె మాజీ భర్త హీరో నాగ చైతన్య వెళ్ళి పలకరిస్తాడనే వార్త హల్చల్ చేస్తుంది సార్. ఇందులో నిజం ఎంత ఉంది సార్? ఇవి ఎలాగుంటున్నాయంటే లేనివి ఉన్నాయని పుకార్లు వస్తున్నాయండి. ఉన్నాయి లేనివి లేవని పుకార్లు వస్తున్నాయి. అసలు ఇంతవరకు నాగ చైతన్య సమంతని పలకరించాడా లేదా ఒక అది అనుమానాస్పదమే. తర్వాత ఏమైనా నాగార్జునకు పోని వెళ్ళి పలకరించారంటే అది అనుమానాస్పదమే. ఇప్పుడు వస్తున్నాడు, వస్తే తప్పకుండా చైతన్య పలకరిస్తున్నాడు అనుకోవడం కూడా అది ఇవన్నీ గాలివార్తలే తప్ప ఇందులో ఎక్కడ యథార్థం లేదు. ఓ విధంగా చెప్పాలంటే ఇందులో ఎందుకు యథార్థం ఉండాలి చెప్పండి. అంటే మనం అనుకుంటాం కానీ ఈ క్యూట్ కపుల్ కనుక వాళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుండు, వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ కలుసుకొని కాపురం చేస్తే బాగుండు, ఎలాంటి పాజిటివ్ యాటిట్యూడ్తో మనం వాళ్ళు కలుసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. కానీ వాళ్ళు ఎప్పుడో డైవర్స్ తీసుకున్నారు, అది రాను రాను పెద్ద అవుతుంది కానీ చిన్నది అవ్వటం లేదు కదా. ఇద్దరు మాట మాట పట్టింపులు వచ్చి విడిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు కలుసుకుంటారు? ఒకటి కాదంటే వాళ్ళు చేసే పనులు అలాగ ఉన్నాయి. ఓసారి ఆ భర్తను తను ఏ ఇంట్లో ఉందో మరి ఆ ఇంటిని కొంటుందా ఎవరైనా? ఎందుకంటే ఓసారి ఈ సంబంధాలు నాకు అవసరం లేదు, ఈ ఆయనతో సంబంధం కానీ ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన తాలూకు ఏది నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంటిని కొనుక్కుంటుందా? కొనుక్కోదు కదా. అందువలన ఇవన్నీ ఆవిడ చేస్తున్న పనులు చూస్తుంటే కొన్ని కొన్ని పిచ్చి పనులు, అంటే చైతన్య మీద బాగా ప్రేమ ఉన్న పనులు చేస్తున్నాడు. అలాగే చైతన్య కూడా ఏం చేస్తుందంటే ఆ టాటూ వేయించుకున్నప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ డేట్ ఏదో ఉంది కదా, ఆ డేట్ని నువ్వు ఎందుకు మార్చవు అని చెప్పినప్పుడు ఆ డేట్ అంటే ఎందుకు ఉంచండి దాదాపు ఏం సంపద ఆ డేట్ ఉంటే వచ్చిన నష్టం ఏమిటని చెప్పేసి ఆ సమంతని ఆయన వెనకేసి రావడం ఇలాగా దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈచ్ అంటే వాళ్ళు ఒకరినొకరు సమర్థించుకుంటున్నారు, ఒకరినొకరు కవర్ చేసుకుంటున్నారన్నమాట. అందువల్ల ఇట్లాంటి పుకార్లు వస్తున్నాయి కానీ లేదా ఇట్లాంటి పుకారాలకి ఆస్కారం లేదు సార్. చాలామంది అయితే ఇప్పటికైనా కూడా సమంత చైతు ఇద్దరు కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సార్. అలా ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా సార్? అది నేనే 100 సార్లు చెప్పాను, చైతును సమంత ఇద్దరు కలుసుకుంటే బాగుంటుంది. ఇద్దరు క్యూట్ కపులు, ఇద్దరు బాగా ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఎంతో ఒక ప్రాణాసారమైన ప్రేమ ఉందని చెప్పాను నేను. ఏం ప్రయోజనం మనం అనుకుంటాం అంటే వాళ్ళకు ఉండాలి కదా. వాళ్ళకి ఇప్పుడు అవతల సమంత వాళ్ళ తాలూకు నాన్నగారు కానీ ఇక్కడ చైతన్య వాళ్ళ తాలూకు నాన్నగారు కానీ వచ్చి వాళ్ళ మనసులో ఉన్న భావాల్ని బయటికి పెట్టి లేదు లేదు వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండాలి అని చెప్పినట్టయితే అటుపైన మనం ఆలోచించవచ్చు. ఎవరు మట్టుక ఎవరు మానాన్న వాళ్ళు బతుకుతున్నప్పుడు వీళ్ళిద్దరూ కలుస్తారని మనం ఎలాగనుకుంటాం సార్? అలాగే చాలామంది కలుస్తారని ఆశ ఉంది కదా సార్. అవును, వీళ్ళ అభిమానులు కానీ కొంతమంది పెద్ద మనుషులు కూడా మొన్న రీసెంట్గా యశోద సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కొంతమంది మహిళా సంఘం నాయకులు కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. లేదు, నేనే ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను, నేను కొన్ని మిలియన్స్ పోయినాయి నా వీడియో అంటే మన ఆ వీడియోలు అన్నమాట. ఎందుకంటే దానికి కారణం అక్కడ సమంతను చైతు కలుస్తారు, కలవడానికి ఏమో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను చెప్పడం. అయితే మనం చెప్పడమే చెప్పడం కోరుకోవడమే కానీ వాళ్ళు ఫిజికల్గా ఏ స్టేట్మెంట్ ఇవ్వటం లేదు, ఫిజికల్గా వాళ్ళ తాలూకు వాయిస్ ఇవ్వటం లేదు. లేనప్పుడు మనం ఒక విషయాన్ని బలంగా ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేము, అది ఊహాగానే అవుతుంది అన్నమాట. అందుకే ఫర్ ది ఫస్ట్ టైం నేను చెప్తున్నాను అన్నమాట. మనకైతే ఉండొచ్చు సమంతను చైతు కలుస్తారనేటువంటి భ్రమ, కానీ వాళ్ళకు ఉండొద్దు, వాళ్ళకు ఉండాలి కదా సార్. మొన్న మధ్య కొన్ని ప్రముఖ ఛానల్లో ప్రముఖ టీవీ ఛానల్లో లైవ్ రావడం జరిగింది, మరి కాసేపట్లో సమంతకి సమంతను పలకరించబోతున్నా నాగ చైతన్య అని చెప్పేసి. పలకరించారా? పలకరించలేదు. లేదు అంటే నార్మల్గా చూసుకుంటే ప్రముఖ ఛానళ్ళు అంటే వాళ్ళ దగ్గర వాస్తవాలు ఒక కీలకమైన ఆధారాలు ఉంటేనే వెళ్తాడని తప్పకుండా గ్యారంటీ ఉంటేనే పెడతారు కదా సార్.
అలాంటిది ఏమైనా జరిగిందంటారా సార్? తెర వెనకాల లేదు, జరిగితే ఇంకేముందండి అంత? అంటే ప్రయత్నాలు ఏమైనా జరిగాయి? లేదు, జరిగితే ఇప్పటికీ ఆ నిజాలు నిగ్గి తేల్చేవారు కదా. ఇంకా జరగలేదు కనుక అలాగ ఉన్నారు. కానీ జరిగితే ఇంకేం కావాలి? ప్రమాణం ఉండేది సార్. చాలామంది సెలబ్రిటీస్ని చూస్తూ ఉంటాం, వాళ్ళు విడిపోయిన తర్వాత ఏదైనా సందర్భం వస్తే కలవాలనే ఒక కీలకమైనటువంటి సంఘటన వాళ్ళ జీవితంలో చోటు చేసుకుంటే కలుస్తూ ఉంటారు సార్. వాళ్ళు రాసి పెట్టుకున్నాడు తప్పకుండా కలుసుకుంటారండి. మరి ఏమైనా వాళ్ళు ఇద్దరు నిజంగా వాళ్ళు వాళ్ళ ప్రేమ నిజమైంది ఏంటంటే చైతన్య సంబంధ ఇద్దరు కలిసే ఉండొచ్చు, తప్పే ఉంది ఇందులో. సరే, ఇంకా నాగార్జున గారు నార్మల్గా ఆయన కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సార్? ఎందుకంటే ఆమె ఒక డిజీజ్తో బాధపడుతూ మన చికిత్స చేయించుకుంది, దాని తర్వాత ఆయన కూడా కలుస్తాడని చెప్పేసి ఒక వార్తలు వచ్చేసారు. అంటే చికిత్స ఉన్నప్పుడు కూడా అలా కాకుండా మనసు ప్రధానం. ఇప్పుడు జరిగిందే జరిగిపోయింది, నేను చైతన్యని విడిచిపెట్టి ఉండేనని ఆవిడన్న, జరిగిందే జరిగిపోయింది, నేను సమంతాన్ని విడిచిపెట్టి ఉండేనని ఈయనన్న, వాళ్ళు నిస్సందేహంగా కలుసుకొని ఉండవచ్చు. అది అదే ఇద్దరూ ఓపెన్ అప్ అవ్వకుండా ఉండబట్టి ఈరోజు ఈ తత్సారం జరుగుతుంది అన్నమాట. లేకపోతే ఏం జరుగుతుంది? ఇక హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళు. సార్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు విడిపోయి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా నాగ చైతన్య గారి వివాహంపై ఎలాంటి వార్తలు రాలేదు సార్? అవును, అలా కూడా ఒక రీజన్ ఉండొచ్చా సార్? అది కూడా కారణం కావచ్చు కదా. ఇప్పుడు జనరల్గా గతంలో ఉన్నవాళ్ళు మర్చిపోయినట్టు వివాహం మీద ఏదో వాళ్ళకి వస్తాయి, వాళ్ళకి వివాహం మీద ఏవో ఒక వదంతులు వస్తాయి. కానీ ఇంకా అది ఏం తేలేదు కదా, తేలేదు కదా. లేదా కలిసి ఉందా ఉంటే అది చెప్పండి. ఒక వారం రోజుల్లో మొత్తం అంతా చోట్ల అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఎస్ ఐ మ్యారీ చైతు అని ఆవిడ అంటుంది, ఎస్ ఐ డూ కంటిన్యూ మై రిలేషన్ అని చైతు అంటాడు అన్నమాట. ఇది తప్పే ఉంది. సరే, ఇంకా నాగార్జున గారు నార్మల్గా ఆయన కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సార్? ఎందుకంటే ఆమె ఒక డిజీజ్తో బాధపడుతూ మన చికిత్స చేయించుకుంది, దాని తర్వాత ఆయన కూడా కలుస్తాడని చెప్పేసి ఒక వార్తలు వచ్చేసారు. అవును, అంటే చికిత్స ఉన్నప్పుడు కూడా అలా కాకుండా మనసు ప్రధానం. ఇప్పుడు జరిగిందే జరిగిపోయింది, నేను చైతన్యని విడిచిపెట్టి ఉండేనని ఆవిడన్న, జరిగిందే జరిగిపోయింది, నేను సమంతాన్ని విడిచిపెట్టి ఉండేనని ఈయనన్న, వాళ్ళు నిస్సందేహంగా కలుసుకొని ఉండవచ్చు. అది అదే ఇద్దరూ ఓపెన్ అప్ అవ్వకుండా ఉండబట్టి ఈరోజు ఈ తత్సారం జరుగుతుంది అన్నమాట. లేకపోతే ఏం జరుగుతుంది? ఇక హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళు. సార్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు విడిపోయి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా నాగ చైతన్య గారి వివాహంపై ఎలాంటి వార్తలు రాలేదు సార్? అవును, అలా కూడా ఒక రీజన్ ఉండొచ్చా సార్? అది కూడా కారణం కావచ్చు కదా. ఇప్పుడు జనరల్గా గతంలో ఉన్నవాళ్ళు మర్చిపోయినట్టు వివాహం మీద ఏదో వాళ్ళకి వస్తాయి, వాళ్ళకి వివాహం మీద ఏవో ఒక వదంతులు వస్తాయి. కానీ ఇంకా అది ఏం తేలేదు కదా, తేలేదు కదా. లేదా కలిసి ఉందా ఉంటే అది చెప్పండి. ఒక వారం రోజుల్లో మొత్తం అంతా చోట్ల అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఎస్ ఐ మ్యారీ చైతు అని ఆవిడ అంటుంది, ఎస్ ఐ డూ కంటిన్యూ మై రిలేషన్ అని చైతు అంటాడు అన్నమాట. ఇది తప్పే ఉంది.